సీరియస్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉన్న అనుభూతి ఎలా ఉంటుందో చెప్పడానికి లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ అమలా. రెండు తర్వాత వస్తుంది మూడు. ఈ రోజు నేను తమ్ముడు అమ్మ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి, పోలికలే ఉండవు ప్లీజ్. అట్టి పండుగ ఉంటది తొక్క, ఈ రోజు ఈ కంటెంట్ లో నేనే అక్క. అదిగో సోఫాలో కూర్చుంది కుక్క. సరే గాని మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏమో. అరే తమ్ముడు, అరే తమ్ముడు, దుప్పటి కింద పడుకున్నావా తమ్ముడు? లేదక్క, దుబాయ్ లో పడుకున్నాను, ఫ్లైట్ లో వస్తావా? సరే గానీ ఈ ఎక్సెక్కలు కొంచెం మానుకుంటావా? ఏమైనా గానీ నీ మొహం చూసానా చాలు రా ఈ రోజుకి. ఏంటి ఆ పొద్దున నా మొహం చూసానన్నో అదృష్టమా? కాదు అమ్మా, నేను ఒక పందం కట్టుకున్నావు. ఏం పందం అక్క? ఎవరి మొహం చూస్తే చెడు జరుగుతుంది అమ్మా, మన జరుగుతుంది నేను, ఏం జరుగుతుందో చూడాలరా. అంటే నేను ఎదవనా? స్పెషల్ గా చెప్పాలంట తమ్ముడు. నేనేం చేసానురా? అమ్మ చెప్పిన మాట నిజం చేయాలి కదా. ఏం చెప్పింది? నీతో ఏమన్నది? ఎవరి మొహం చూస్తే చెడు జరుగుద్దు అని చెప్పింది. అంత క్లారిటీగా జరిగిన తర్వాత నీ మొహం ఎందుకు చూస్తానే నేను అవతల? ఇదే రా మానుకోమని చెప్పింది నీకు. ఇది మానుకుంటే మళ్ళీ ఫొటోస్ లో చేయలేనేమో నాక, అందుకే చేసుకుంటున్నాను. అక్కనకి మధ్యన శని బాగా ఎక్కువైపోయింది, శని పోవాలంటే ఏం చేయలే. అరే తమ్ముడు ఒక ఐడియా ఉందిరా, శుక్రవారం రాత్రి ఫుల్ గా తాగి పడుకో, డైరెక్ట్ గా ఆదివారం రాత్రి లెగిస్తావు, మధ్యలో శనివారం శనిపోద్దుగా. మళ్ళీ అమ్మ నీకు అర్థం కావట్లేదే, నాకు దరిద్రం బాగా పట్టేసుకుందక్క. నీకన్నా దరిద్రం ఏముంటదిరా? ఇదంతా కాదులే గాని, నూకమ్మ వాళ్ళ అమ్మని ప్రేమిస్తున్నావు అంటే ఏంట్రా? ఎడ్డు మొఖం దానా, నేను నువ్వేమన్నా? తల్లిని ప్రేమించినాడు అసలు బతుకుంటే వేస్ట్, మనిషే కాదు అన్నాను. అందుకే ఆ పక్కన నూకమ్మ వాళ్ళ తల్లిని ప్రేమిస్తున్నాను. ఇంకోటి అడితే చెప్తావా, ఒక కోడి రోజుకు గుడ్డు ఎడుతుంది, అది శుక్రవారం నుండి సోమవారం వరకు ఎన్ని గుడ్లు ఎడుతుంది? నాలుగు గుడ్లు పెడుతుంది. నాలుగు గుడ్లు పెడుతుంది, మూడే. ఎలా రా చూడు, శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు గుడ్లు కదా. ఈ ఆదివారం సెలవు తీసుకుంది అది. అమ్మ నీ అమ్మ ఇది చదువుకుంటుందా? దీన్ని చూడు ఎలా డిస్టర్బ్ చేస్తుంది. ముఖం బగలాడి కట్టు. అమ్మని
అమ్మ ఫోన్ వాడుతున్నావా? చూసేసాడు వీడు. నానా తిరిగి మెసేజ్ వచ్చింది. తమ్ముడు ఎవరో కాదురా నా ఫ్రెండ్ రా. ఏ ఫ్రెండే? కాలేజ్ లో ఫ్రెండ్. నీ అమ్మ కాలేజీలో మన పరువు పోయిందిరా. ఇంకోసారి కిటికీ పక్కన సీట్ అడితావా, దుప్పటి అడితావా, పడుకో. వీడియో కాల్ చేస్తున్నాడు. ఆమె నీ అమ్మ నానా ఎవడో వీడియో కాల్ చేశాడ్రా. ఎందుకురా అరుతున్నావు? నాన్నగారు ఎగితే ఏమైనా ఉందా? కాలు దొరుకుతుంది. ఎక్కడ? అక్కడ కింద. అబ్బా ఇలాంటి బ్లాక్ మెయిల్ భలే ఉంటదండి. రేపు రాయకే నువ్వు బ్లాకే, నువ్వు చేసేది బ్లాక్. హలో అమ్మ, నువ్వెందుకురా పెళ్లి సంబంధాలు చూస్తున్నా? కంపెనీ వాడురా. నేను అనుకున్నాను. ఎందుకు ఇచ్చేవాడికి నెంబరు? తెలీదురా ఒకరా, రాఖీకి నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేనే ఫ్రీగా వచ్చి కడతాను. నువ్వు రాఖీ కడితే ఎంత, కట్టకపోతే ఎంత? ఇదేమాట రే పొద్దున్న లేసిందా చెప్పరా? సచ్చినోడా దిండి నాంతో చెప్పనా? పొద్దులే దిండి. ఎందుకు వచ్చావే? పట్టుకో ప్లేటు. ఎందుకో? రాఖీ కదా, ముందు రాఖీ కట్టకు లడ్డు తినిపిస్తాడు. మొత్తం నాకు వద్దే. ఇప్పుడు ఎందుకు ఇందాక ఇలాగపో? ఆను 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 ఆను. సారీ అక్క, డబ్బులు వచ్చి చాన్సర్ విత్తనే. ఇలా ఉంటదన్న, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఆల్మోస్ట్ అందరు కనెక్ట్ అయ్యారు. అండ్ ఎంత మంది కనెక్ట్ అయ్యారు స్కిట్ తోని? అండ్ ఇందులో ఫస్ట్ పర్సన్ నేనుండే. నీలో నా చెల్లెల్ని, నీలో నేను చూసుకున్నా. ఈ కొరకడాలు పోయి లేనిపోని ఎక్కిచ్చడాలు మా నాన్నకి, వాట్ అ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, లవ్లీయా.